నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారం మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఈసీ ప్రకటించడం జరిగింది. అయితే నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువిచ్చారు. ఇక డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారం ముగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా సీఈసీ ప్రకటించింది. కాగా నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువిచ్చారు. ఇక డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. తెలంగాణలో అయితే ఎన్నికల నగారం మోగింది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయని అనుకోవచ్చుంటారా? అంటే అన్ని పార్టీలు సిద్ధంగా రెడీ అయినట్టు అయితే లేవండి. ఓన్లీ అధికార పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసి 115 సీట్లలో మిగతా ముందు బహిరంగ సభలు పెడుతూ ముందంజరా ఉన్నది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ గాని ఇంతవరకు క్యాండిడేట్ల సెలక్షన్ జరగలేదు. క్యాండిడేట్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కమిటీ జరుగుతున్నది. అలా ఒక 15వ తారీఖు వరకు ప్రకటిస్తామని వచ్చినటువంటి వార్తలు. బీజేపీ కూడా అదే పరిస్థితిలో ఉన్నది. బీజేపీ మధ్యప్రదేశ్ లో కొన్ని సీట్లు ప్రకటించారు, కానీ తెలంగాణలో ఎలాంటి సిద్ధంగా ఇప్పటివరకు లేదంటే ఒకసారి ప్రయత్నించినట్టు తెచ్చుకోవాలని జరిగింది. అదేవిధంగా రేపు అనిపిస్తాం, రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కేవలం అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధతగా వచ్చి బహిరంగ సభలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కేసీఆర్ అనేసి దాదాపు ఈ 10-15 రోజుల నుంచి దాదాపు ఒక 40 నియోజకవర్గాల కూడా ఇద్దరు పర్యటన చేయడం జరిగింది. ఎస్, అంటే విజయ్ కుమార్ గారు, అంటే 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది, ఇంకా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇంకా అయోమయ పరిస్థితి కనిపిస్తుంది అని అంటారు? మీరు చెప్పినట్టయితే ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య ప్రధానంగా ఏమైందంటే తెలంగాణలో తెలంగాణ ఫేస్ తో తెలంగాణ నాయకులతో ఒక ప్రజల్లో గట్టి విశ్వాసం కల్పించేటువంటి నాయకుడు తెలంగాణలో లేనటువంటి వచ్చేపటికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా డికే శివకుమార్ కర్ణాటక లీడర్షిప్ మీద, కేంద్ర లీడర్షిప్ మీద ఆధారపడి మాత్రం ఎలక్షన్లను లీడ్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి సిసిసి అధ్యక్షులు కానీ ఇతర నాయకులు కానీ ప్రజలను కన్విన్స్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేదు. ఆ నాయకత్వ సమస్య వల్లనే సీట్ల అనౌన్స్మెంట్ కానీ సీట్లకు సంబంధించినటువంటి అంశం కానీ వాళ్ళు ప్రకటించినటువంటి పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఇంకా వెనుకబడి ఉంటున్నది. పార్టీ నాయకత్వం మీద, లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వం మీద అటు హైకమాండ్ కు పూర్తి భరోసా లేదు,
ప్రజల్లో పూర్తి స్థాయిలో ఒక గట్టి విశ్వాసం కల్పించేటువంటి శక్తి నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రతో ముందుకు వెళ్తాం ఈ ఏవైతే ఆరు హామీలు ఉన్నాయో ఈ గ్యారంటీ హామీలతో అయితే ముందుకు వెళ్తాం ప్రజల్లోకి వెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది విజయ్ కుమార్ గారు. దాంతో పాటుగా కూడా కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కూడా మనం చూసాం. అదే కాన్ఫిడెంట్ తో కాంగ్రెస్ ఉంది అని అనుకోవచ్చు అంటారా ఏంటి? కర్ణాటక ఎలక్షన్ కాదు ఇక్కడ ఎలక్షన్. కర్ణాటకలో సిద్ధరామయ్యను చూసి సిద్ధరామయ్యకు ఉన్నటువంటి క్రేజ్, సిద్ధరామయ్యకు ఉన్నటువంటి ఫేస్ వాల్యూ కన్నడ ప్రజలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బస్ యాత్ర పెట్టుకోవడం ఎందుకంటే వాళ్ళు లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి అసమ్మతిని వెంటనే ఎదుర్కోలేని గతంలో పోయినసారి ఎలక్షన్ లో అసమ్మతి వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి ఆ అసమ్మతిని సమాలు చేయడానికి, అసమ్మతిని క్రమంగా ఉండకుండా చూసుకోవడానికి ఆ బ్యాలెన్స్ లో భాగంగా వెంటనే నాయకులంతా కలిసి జిల్లాల్లో పర్యటన చేసినట్లయితే ఒక ఎలక్షన్ మూడ్కి వెళ్ళిపోతాము, ఏదైనా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒక రెండు చోట్ల ఆందోళన చేస్తారు, కాకపోతే గాంధీ భవన్ దగ్గర ధర్నాలు చేస్తారు. ఆ ధర్నాలను హైలైట్ కాకుండా మన బస్సు యాత్ర హైలైట్ అవుతుంది. బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఎలక్షన్ తో వెళ్ళిపోవచ్చు అనే ఒక వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అయితే ఆ రకమైనటువంటి బస్సు యాత్ర చేసుకోవడం జరుగుతున్నది. కర్ణాటకకు ఇక్కడ చాలా డిఫరెంట్. కర్ణాటక నాయకత్వం, లోకల్ నాయకత్వం స్ట్రాంగ్ గా ఉన్నది. డీకే శివకుమార్ గానీ అదేవిధంగా సిద్ధరామయ్య గానీ వాళ్ళని చూసి వాళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ నీకు ప్రతి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏంటంటే బహిరంగ సభ పెట్టాలన్నా డీకే శివకుమారే. రేపటి నుంచి డీకే శివకుమార్ ఒక 30 రోజుల పాటు తెలంగాణలో ఉంటారు. తెలంగాణలో ఉండి ప్రతి బహిరంగ సభ డీకే శివకుమార్ ఆర్గనైజ్ చేస్తారు. డీకే శివకుమార్ పర్యవేక్షణలో ప్రతి బహిరంగ అంటే తెలంగాణలో ఒక బహిరంగ సభ నిర్వహించే స్థాయి నాయకులు అంటే సిద్ధరామయ్య లాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ లో తెలంగాణలో లేరని అంటారా? లేరు కదా. అంటే తెలంగాణలో సిద్ధరామయ్యకు ఉన్నటువంటి కన్నడలో సిద్ధరామయ్యని యంగ్ పీపుల్ కూడా 18-19 యూత్ కూడా సిద్ధరామయ్య ఆకర్షించగలిగారు. ఒక ట్రెండింగ్ జరిగింది. ఆయన ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక యూత్ కు సినిమా గ్లామర్ ఎట్లా ఉంటారు, ఒక యూత్ సినిమా ఎట్లా ఒక హీరో ఏ రకమైనటువంటి ఫాలోయింగ్ ఉంటారో రాజకీయాల్లో 18-19-20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా సిద్ధరామయ్యతో ఆ రకమైనటువంటి క్రేజ్ రావాలి. కర్ణాటకలో అక్కడ రాహుల్ గాంధీతో ఇట్లా ఇక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. సిద్ధరామయ్యకు ఉన్నటువంటి ఆ రకమైనటువంటి పర్సనాలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కనిపించట్లేదు ఆ రకమైనటువంటి. రైట్ రైట్ విజయ్ కుమార్ గారు. తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారం మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. తెలంగాణలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా సీఈసీ ప్రకటించింది. నవంబర్ 3 నుంచి కూడా 10 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నవంబర్ 13 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఇక డిసెంబర్ 3 కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. लेकिन इस अपॉर्चुनिटी को हम यूज़ करेंगे आपको ये बताने के लिए कि कितनी मेहनत इन चुनावों को कराने के लिए होती है. सो फ्रेंड्स, जस्ट टू गिव यू एन ओवरव्यू, द मिजोरम असेंबलीज टर्म इज ऑन 17 December 2023. देन ऑल ऑफ द अदर्स इन द लेटेस्ट बाय 16 January 2024. एंड देर आर टोटल असेंबली कॉन्स्टिट्यूएंसीज नंबर इज 679 इफ यू टोटल अप assembly constituencies of Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana. So
तो जो ये 679 असेंबली कॉन्स्टिट्यूएंसीज हैं वो पूरी कंट्री की 4200 लगभग लेजिस्लेटिव असेंबली कॉन्स्टिट्यूएंसीज का 1/6 हैं। और इसी प्रकार से जो इनके इलेक्टर्स हैं जो 16.14 करोड़ हैं कंबाइंडली, वो भी लगभग लगभग 95 करोड़ वोटर्स के 1/6 हैं। सो द एंटायर कंट्री बाय दैट स्टैंडर्ड वुड बी गोइंग टू पोल्स इन ऑलमोस्ट इन द 1/6 ऑफ द कंट्रीज स्प्रेड। ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారాకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. ఎస్ తెలంగాణలో కూడా ఎన్నికల నగారం ముగింది, అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి అంటారా? ఏ పార్టీకి ఏ పార్టీ టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది అని అనుకోవచ్చు అంటారు? సస్పెన్స్ వేడింది ఎట్లాగూ నవంబర్ 6 డిసెంబర్ లో ఎన్నికలు ఉంటాయని ముందు ఊహించింది. ఇప్పటికీ అన్ని పార్టీలు ఒక టీఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ముందున్నది, కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ కసరత్ పూర్తి చేసింది విడుదల తర్వాయి, అలాగే బీజేపీ కూడా అప్లికేషన్ వచ్చినాయి కనుక వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే వీళ్ళందరికీ కూడా ఒక నెల టైం దొరికినట్టే లెక్క. ఒరిజినల్గా మనం అనుకుందని నవంబర్ 1st వీక్ లో అట్లా ఉంటాయి అనుకున్నాం ఎలక్షన్స్, కానీ నవంబర్ 30 అయిపోయింది కనుక సస్పెన్స్ కూడా తొందరనే వీడుతుంది. మిగతా రాష్ట్రాలన్ని ఎన్నికల్లో చాలా నవంబర్ 7 నుంచి 30 వరకు అంటే దాదాపు 23 రోజుల టైంలో జరుగుతుంటాయి ఇవన్నీ ఎన్నికలు. ఛత్తీస్గఢ్ అయితే 2 సార్లు, మనది ఒకేసారి తెలంగాణలో ఒకేసారి జరుగుతున్నాయి ఎలక్షన్లు. అట్లాగే 3 రోజుల తేడాతో నీ సస్పెన్స్ వీడిపోతుంది. 3 రోజులు కూడా ఎప్పుడైనా అవసరమే కనుక 3 డిసెంబర్ కల్లా ఫలితాలు వచ్చేస్తాయి కనుక తెలంగాణలో కావాల్సిన టైం దొరికినట్టే మనకు అన్ని రాజకీయ పార్టీలు అంటే నోటిఫికేషన్ నుంచి పొందుకొని ఎట్లాగూ ఈ ఎలక్షన్ కోడ్ ఇప్పటి నుంచి అమలు అవుతుంది, షెడ్యూల్ ప్రకటించి అమలు అవుతుంది కనుక నోటిఫికేషన్ తో సంబంధం లేదు. ఇంకా ఇప్పటి నుంచి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు కానీ కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం కానీ ఏం చేయడానికి వీలు లేదు. అట్లాగే పార్టీలు ఇప్పటికే సమాహితమైన కనుక ఇప్పటి నుంచి ప్రచారానికి టైం దొరికినట్టు లెక్క. దాదాపు ఇవాళ మన 9 అక్టోబర్ ఉన్నాం కనుక 2 నెలలు పూర్తిగా దొరికినట్టే, నెల 20 రోజులు దొరికినట్టే, పెద్దగా ఇబ్బంది ఏం పడాలి అనుకుంటున్నాను నేను రాజకీయ పార్టీ. ఇంకొక మాట చెప్పాలి, ఎందుకంటే ఈ అభ్యర్థులను ప్రకటించినాక ఆయారాములు గాయారాము సంస్కృతి జరుగుతుంది, అందుకని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటిదాకా ప్రకటించలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పటిదాకా ఓపిక పట్టిన వాళ్ళు కూడా పార్టీని మారే అవకాశం ఉంది అనుకుంటున్నాను. 40 స్థానాల్లో ఇప్పటికి అసమ్మతి ఉంది టీఆర్ఎస్ లో. అట్లా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చివరి వరకు చూసి అంటే అసమ్మతులకి అసంతృప్తులకి కూడా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఒక హామీ ఇవ్వడం కూడా చూస్తున్నాం కదా రామ్మోహన్ గారు, అంటే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. సో మరి ఏమన్నా అసంతృప్తులు బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయంటారా? రేఖా నాయక్ వెళ్ళిపోయారు కదా ఇప్పటికే, అంటే చూశారు మిగతా వాళ్ళకి ఇచ్చినట్టు నాకు ఇస్తారేమో అని ఆమె వెళ్ళిపోయింది. అట్లాగే ఇద్దరికి ఇచ్చారు కూడా, ముద్దిరెడ్డి యాదగిరెడ్డికి ఆర్టీసీ జర్మన్కు, ఆయనకు మళ్ళా పల్లారాయేశ్వరరెడ్డికి క్లియర్ చేస్తూ, అట్లాగే రాజయ్య గారికి స్టేషన్ గారికి కూడా ఇద్దరికి కూడా పదవులు ఇచ్చారు. మీకు అట్లా చూసుకుంటే చాలా వరకు కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత గత 20 రోజులుగా ముఖ్యంగా గత 12 రోజులుగా పెద్ద ఎత్తున రాజకీయ పరిణామాలు జరిగినాయి. వాళ్ళందరినీ సంతృప్తిపరచడం, వేరే పదవులకు ఇప్పటికే హామీలు ఇవ్వడం, కొందరికి ఇవ్వడం కూడా జరిగింది. కనుక ఇచ్చి మీకు కూడా ఉంటుంది భవిష్యత్తు అని చెప్పడం జరిగింది. అట్లయినా సరే కొందరు పోతారు అనుకుంటారు. అంతేందుకు బీజేపీ నుంచి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుంచి బీజేపీకి కూడా కొందరు పోయే అవకాశం, ముఖ్యంగా టికెట్ల దానిలో. ఉదాహరణ మొన్ననే చూశాం కదా మనకు మైనంపల్లి హనుమంతరావు వెళ్ళగానే అక్కడి నుంచి వారు కాంగ్రెస్ లో చేసుకోగానే నందిగడ్డ శ్రీధర్ ఇటు పక్కన వచ్చారు. ఏది కాంగ్రెస్ లో ఇప్పటిదాకా ద్రోహం చేసిన వాళ్ళు, ఆ మీద కేసులు పెట్టిన వాళ్ళను మీరు ఎట్లా చేసుకున్నారని చెప్పి. అంటే కాంగ్రెస్ నుంచి వలసలు ఈ 3 పార్టీల మధ్యనే 3 ముక్కలాటలు ఉంటది, అట్లాగే వలసలు కూడా ఈ 3 పార్టీల మధ్యనే జరుగుతుంటాయి. ఇది ఇంకా పెద్ద పెద్దగా ప్రాధాన్యత లేని పార్టీలే కనుక ఈ 3 పార్టీల మధ్యన ఈ ఖచ్చితంగా ఆయారాముల గాయారం సంస్కృతి వస్తుంది, ఇంకా కొంచెం పెరుగుతాయి. అంటే చేరికలు వెళ్ళిపోవడాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి కూడా జరుగుతుంది, బహిష్కారాలు కూడా జరుగుతాయి పార్టీ. ఇప్పటికి ఎన్నికలు వచ్చినాయి కానీ బహిష్కరణలు జరుగుతాయి. ఏదేమైనా సరే మిగతా రాష్ట్రాలకు లేని వెసులుబాటు మనకు వచ్చింది. ఆ ఎన్నికల షెడ్యూల్ లో చివరి రోజు ఆల్మోస్ట్ 30 నవంబర్ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి కనుక పెద్దగా టైం అందరికీ దొరికింది. అంటే ఆలోచన ఎన్నికలు ప్రకటించడం జరిగినాయి కనుక టైం అందరూ దొరికింది అనుకుంటున్నాను. 5-6 అనుకున్నా, 1-2 రోజులు లేట్ అయింది ఎన్నికల షెడ్యూల్ అందుకని. ఎస్ రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. Polls in almost in the 1/6 of the country's
spread of the voters and the assembly constituencies. The general overview, if we were to give you, the Mizoram has 8.52 lakh voters, Chhattisgarh 2.03, Madhya Pradesh 5.6, Rajasthan 5.2, Telangana 3.17, and total voters in these states would be totaling to 8.2 crore male and 7.8 crore female voters. मुझे मालूम है कि आप लोग शेड्यूल जानने के लिए इच्छुक हैं ज़्यादा, लेकिन इस अपॉर्चुनिटी को हम यूज़ करेंगे आपको ये बताने के लिए कि कितनी मेहनत इन चुनावों को कराने के लिए होती है. सो फ्रेंड्स, जस्ट टू गिव यू एन ओवरव्यू, द मिजोरम असेंबलीज टर्म इज ऑन 17 दिसंबर 2023, देन ऑल ऑफ द अदर्स इन द लेटेस्ट बाय 16 जनवरी 2024, एंड देर आर टोटल असेंबली कॉन्स्टिट्यूएंसीज नंबर इज 679. इफ यू टोटल अप असेंबली कॉन्स्टिट्यूएंसीज ऑफ मिजोरम, छत्तीसगढ़, मध्य प्रदेश, राजस्थान एंड तेलंगाना, तो जो ये 679 असेंबली कॉन्स्टिट्यूएंसीज हैं वो पूरी कंट्री की 4200 लगभग लेजिस्लेटिव असेंबली कॉन्स्टिट्यूएंसीज का 1/6 हैं. और इसी प्रकार से जो इनके इलेक्टर्स हैं, जो 16.14 करोड़ है कंबाइंडली, वो भी लगभग लगभग 95 करोड़ वोटर्स के 1/6 हैं. सो द एंटायर कंट्री बाय दैट स्टैंडर्ड वुड बी गोइंग टू पोल्स इन ऑलमोस्ट इन द 1/6 ऑफ द कंट्रीज स्प्रेड ऑफ द वोटर्स एंड द असेंबली कॉन्स्टिट्यूएंसीज. द जनरल ओवरव्यू इफ यू वर टू गिव यू, द मिजोरम हैज 8.52 lakh voters, Chhattisgarh 2.03, Madhya Pradesh 5.6, Rajasthan 5.2, Telangana 3.17, and total voters in these states would be totaling to 8.2 crore male and 7.8 crore female voters. मुझे मालूम है कि आप लोग schedule जानने के लिए इच्छुक हैं ज़्यादा, लेकिन इस अपॉर्चुनिटी को हम यूज़ करेंगे आपको ये बताने के लिए कि कितनी मेहनत इन चुनावों को कराने के लिए होती है. सो फ्रेंड्स, जस्ट टू गिव यू एन ओवरव्यू, द मिजोरम असेंबलीज टर्म इज ऑन 17 दिसंबर 2023, देन ऑल ऑफ द अदर्स इन द लेटेस्ट बाय 16 जनवरी 2024, एंड देर आर टोटल असेंबली कॉन्स्टिट्यूएंसीज नंबर इज 679. इफ यू टोटल अप असेंबली कॉन्स्टिट्यूएंसीज ऑफ मिजोरम, छत्तीसगढ़, मध्य प्रदेश, राजस्थान एंड तेलंगाना, तो जो ये 679 असेंबली कॉन्स्टिट्यूएंसीज हैं वो पूरी कंट्री की 4200 लगभग लेजिस्लेटिव असेंबली कॉन्स्टिट्यूएंसीज का 1/6 हैं. और इसी प्रकार से जो इनके इलेक्टर्स हैं, जो 16.14 करोड़ हैं कंबाइंडली, वो भी लगभग लगभग 95 करोड़ वोटर्स के 1/6 हैं. सो द एंटायर कंट्री बाय दैट स्टैंडर्ड वुड बी गोइंग टू पोल्स इन ऑलमोस्ट इन द 1/6 ऑफ द कंट्रीज स्प्रेड ऑफ द वोटर्स एंड द असेंबली कॉन्स्टिट्यूएंसीज. द जनरल ओवरव्यू इफ यू वर टू गिव यू, द मिजोरम हैज 8.52 lakh voters, Chhattisgarh 2.03, Madhya Pradesh 5.6, Rajasthan 5.2, Telangana 3.17, and total voters in these states would be totaling to 8.2 crore male and 7.8 crore female voters. मुझे मालूम है कि आप लोग schedule जानने के लिए इच्छुक हैं ज़्यादा, लेकिन इस अपॉर्चुनिटी को हम यूज़ करेंगे आपको ये बताने के लिए कि कितनी मेहनत इन चुनावों को कराने के लिए होती है. सो फ्रेंड्स, जस्ट टू गिव यू एन ओवरव्यू, द मिजोरम असेंबलीज टर्म इज ऑन 17 दिसंबर 2023, देन ऑल ऑफ द अदर्स इन द लेटेस्ट बाय 16 जनवरी 2024, एंड देर आर टोटल असेंबली कॉन्स्टिट्यूएंसीज नंबर इज 679. इफ यू टोटल अप असेंबली कॉन्स्टिट्यूएंसीज ऑफ मिजोरम, छत्तीसगढ़, मध्य प्रदेश, राजस्थान एंड तेलंगाना, तो जो ये 679 असेंबली कॉन्स्टिट्यूएंसीज हैं वो पूरी कंट्री की 4200 लगभग लेजिस्लेटिव असेंबली कॉन्स्टिट्यूएंसीज का 1/6 हैं. और इसी प्रकार से जो इनके इलेक्टर्स हैं, जो 16.14 करोड़ हैं कंबाइंडली, वो भी लगभग लगभग 95 करोड़ वोटर्स के 1/6 हैं. सो द एंटायर कंट्री बाय दैट स्टैंडर्ड वुड बी गोइंग टू पोल्स इन ऑलमोस्ट इन द 1/6 ऑफ द कंट्रीज स्प्रेड ऑफ द वोटर्स एंड द असेंबली कॉन्स्टिट्यूएंसीज. द जनरल ओवरव्यू इफ यू वर टू गिव यू,
The Mizoram has 8.52 lakh voters, Chhattisgarh 2.03, Madhya Pradesh 5.6, Rajasthan 5.2, Telangana 3.17, and total voters in these states would be totaling to 8.2 crore male and 7.8 crore female voters. मुझे मालूम है कि आप लोग शेड्यूल जानने के लिए इच्छुक हैं ज़्यादा, लेकिन इस अपॉर्चुनिटी को हम यूज़ करेंगे आपको ये बताने के लिए कि कितनी